అందరికీ నమస్కారం. అంటోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్కి స్వాగతం. పగ కర్రకు అంటుకున్న నిప్పు లాంటిది, దేనినైనా కాల్చడంతో పాటు తనని తాను కూడా కాల్చుకుంటుంది. ఇది దక్షుని విషయంలో నిజమైంది. మధురంగా మాట్లాడే విధంగా మనిషి ముఖం ఉండాలని అవాకులు చెవాకులు మాట్లాడితే అది మేక ముఖం అంటే పశువు ముఖం అవుతుందని దక్షుడు తన మాటలతో ప్రవర్తనతో నిరూపిస్తాడు. అది ఎలాగో ఈ వీడియోలో సూతముని శౌనకాది మునులకు చెప్పిన దక్షుని కథ వింటే తెలుస్తుంది. మహాశివుడు లేచి నిలబడి తనను గౌరవించలేదని అవమానపడ్డాడు దక్షుడు. అందుకు ప్రతిగా శివుడిని శపించాడు. శివుడిని శపించడం శివుని సేవకుడు నంది తట్టుకోలేక దక్షుడిని శపిస్తాడు. సభ రెండుగా చీలింది. అప్పుడు దక్షుని వెనక చాలామంది బ్రాహ్మణులు దేవ గంధర్వాదులు చేరారు. శివుని వెనక మరికొందరు చేరారు. శివుడు మాత్రం తన నోటి వెంట ఒక్క మాట కూడా దక్షుడిని అనకుండా నవ్వుతూ నందికే బుద్ధి మాటలు చెప్పి అక్కడ నుండి తన వారిని తీసుకుని కైలాసం వెళ్ళిపోయాడు. దక్షుడు కూడా తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కానీ అడవికి అంటుకున్న నిప్పుల పగ అతడి బుర్రకు అంటుకుంది. అది చల్లారాలంటే నవ్వుతూ వెళ్ళిన శివుడు ఏడుస్తూ కనబడాలి, అందరి ముందు తలవాల్చి అవమానపడాలి అనుకుని అందుకోసం ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. యజ్ఞానికి ప్రతి ఒక్క మునిని, దేవర్షులని, గంధర్వులని, యక్ష, అసుర, నాగజాతి ప్రముఖులని, బ్రహ్మ విష్ణువులని ఆహ్వానించాడు. కానీ శివుడిని మాత్రమే పిలువలేదు. అందరూ యజ్ఞానికి సంబంధించి ఎవరి పనుల్లో వారున్నారు. కానీ మహాశివుడికి పరమ భక్తుడైన దదీచి అను మహర్షి అను అతడు అంతమందిలోనూ శివుడు లేడు అని గ్రహించాడు. అదేమిటో ఆయనకు అర్థం కాలేదు. తీపిలేని పాయసం, పులుపులేని రసంలాగా ఆ స్థలం అతనికి కనిపించింది. ఆయన అందరినీ ఉద్దేశించి అన్నాడు కదా, దేవతలారా, మహర్షులారా, వినండి, ఈ యజ్ఞం చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో జరుగుతూ ఉంది. ఇక్కడికి 7-14 లోకాలలోని వారు అంతా వచ్చారు. అలా రావటం వల్ల లోకాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. అలాంటిది మంగళ స్వరూపుడు 15 కళ్ళు కల శివుడు మాత్రమే ఇక్కడకు రాలేదు. నాకు ఇది వింతగా అనిపిస్తోంది. ఆయన లేకుండా ఈ యజ్ఞం మంగళప్రదం కానే కాదు. అందుకే ఆయనను వెంటనే ఇచ్చటకు తీసుకురండి. ఓయి దక్ష, ఇక్కడికి శివుడు రాలేదు, నువ్వు గమనించావా? ఎవరు వచ్చారో ఎవరు రాలేదో చూసుకునే బాధ్యత నీదే కదా. త్రిమూర్తులలో ఒకరైన శివుడు రాకుండా యజ్ఞం ఎలా సఫలమవుతుంది? అందుకని ఆయన రాని కారణం ఏమిటో కనుక్కుని వెంటనే వెళ్ళి ఆయనను స్వయంగా ఆహ్వానించు అన్నాడు. అహంకారం కలిగించే చీకటిని ఛేదించటం అంత సులువేమీ కాదు. దక్షుని నిండా అహం ఉంది కనుక దదీచి మాటలు అతనికి రుచించలేదు. తాను వ్యంగ్యంగా నవ్వుతూ, శివుడు లేకపోతే ఏమవుతుంది? సకల సృష్టి విష్ణువు కంటి చూపుతోనే నడుస్తుంది, నియంత్రించబడుతుంది. అలాంటి ఆయన ఇక్కడే ఉన్నాడు. యజ్ఞస్వరూపమే బ్రహ్మ. అలాంటి బ్రహ్మ కూడా ఇక్కడే ఉన్నాడు. యజ్ఞం జరిపించే 64,000 మంది ఋత్విజులు ఇక్కడ ఉన్నారు. అష్టదిక్పాలకులు, వసువులు, దేవలోకంలోని వారు, అంతా అన్ని లోకాల వారు ఇక్కడే ఉన్నారు. యజ్ఞం జరిపేవారు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. పూజలు అందుకునేవారు ఇక్కడే ఉన్నారు. ఒక కపాలం పట్టుకుని తిరుగుతూ, బూడిద రాసుకుని బిచ్చమెత్తుకుంటూ తిరిగే అతడితో పని ఏమిటి ఇక్కడ? పైగా ఆ శివుడు ఈర్ష ఆసూయలు కలవాడు. తిరుగుబోతూ ఇల్లు వాకిలి లేనివాడు. అతను వస్తే ఎంత, రాకుంటే ఎంత? ఓ దదీచి మహర్షి, నీవు శివుని గురించి మాట్లాడటం మాని నిశ్శబ్దంగా ఉండు, వీలైతే యజ్ఞానికి సహకరించు అన్నాడు. అందుకు దదీచి, శివుడు లేకుండా జరిగే యజ్ఞం అసలు యజ్ఞమే కాదు. ఇలాంటి పాపపు స్థలంలో నేను ఉండను అంటూ అక్కడ నుండి ఒంటరిగా వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాక శివభక్తులైన కొందరు మహర్షులు దదీచిని అనుసరిస్తూ వెళ్ళిపోయారు. సుగుణం రాజును చేస్తే మూర్ఖత్వం బంటును చేస్తుంది అన్న సూక్తిని నిజం చేస్తూ శివుడు కావాలి అనుకునే వారంతా పోయారు. ఇక యజ్ఞం జరిపించండి అని మూర్ఖంగా ఆదేశించాడు దక్షుడు. శివ వ్యతిరేకులైన భృగు మొదలైన ఋత్విజులు ఉత్సాహంగా యజ్ఞం కొనసాగించటం మొదలుపెట్టారు. కథలో ఇక్కడ ఒక పెద్ద మలుపు వస్తుంది. ఎక్కడో కురిసిన భీకర వర్షం మరెక్కడో ప్రశాంతమైన గ్రామాన్ని ముంచేసినట్టు
దక్షుడు చేసే యజ్ఞం వార్త కైలాసంలోని దక్షుని కూతురు శివుని సతీమణి అయిన సతీదేవి హృదయంలో వడగళ్ల వాన కురిపించడానికి కారణమైంది. దేవతలు అంతా ప్రయాణమై ఎటో వెళుతుండటం గమనించిన సతీదేవి తన చెలికత్తె విజయను వెళుతున్న వారిని ఎటు వెళుతున్నారో అడిగి రమ్మని పంపించింది. విజయ వెళ్ళి చంద్రుడిని అతని భార్య రోహిణిని వెళుతుండగా ఎక్కడికి వెళుతున్నారు అని అడిగి విషయం తెలుసుకుని వచ్చి నీ తండ్రి ఇంట పెద్ద యజ్ఞం జరుగుతూ ఉందట, వీరు అంతా అక్కడకు వెళుతున్నారు అని చెప్పింది. దక్షుడు జరిపే యజ్ఞం ఎంత పెద్దదో, అన్ని లోకాల వారు ఎంత పెద్ద ఎత్తున హాజరవుతున్నారో అన్న వార్త సతీదేవికి తెలిసింది. తను కూడా తమ తండ్రి నుండి తమకు వార్త వస్తుంది అని ఎదురుచూసింది. ఎలాగూ పిలుస్తాడు, వెళ్లాల్సి ఉంటుంది అని సర్వాంగ సుందరంగా తయారయ్యి అన్నీ సర్దుకుని వేచి చూడసాగింది ఉత్సాహంగా. కాని తండ్రి నుండి అలాంటి వార్త రానేలేదు. బాధపడింది, కంగారు పడింది. కన్న కూతురిని నన్ను పిలవకుండా అలా ఎలా ఉన్నాడు నా తండ్రి అని సతమతమవుతూ భర్త శివుడి వద్దకు వెళ్ళి ఏమిటి ఇది అని అడిగింది. అప్పుడు శివుడు గతంలో దక్షునికి తనకు మధ్య జరిగిన సంఘటనను గురించి చెప్పి ప్రత్యేకించి నన్ను అవమానించడానికే అతడు ఈ యజ్ఞాన్ని చేస్తున్నాడు అని చెప్పాడు. కాని తండ్రి ఇంటిలో అంతటి శుభకార్యం జరుగుతున్నప్పుడు పెద్ద కూతురినై ఉండి నేను వెళ్ళకపోవడం ఏం బాగుంటుంది, మనవారు అనుకున్నప్పుడు వారు చేసే కార్యం కూడా మనదే అవుతుంది, అప్పుడు వారు మనల్ని పిలవాల్సింది ఏముంటుంది, మనమే వెళ్ళవచ్చు కదా, ఇక మీరు మీ వాదనను చాలించి తయారు కండి, నా తండ్రి ఇంటికి వెళదాం అన్నది. అప్పుడు శివుడు, ఓర్పుగా వేచి ఉండుదేవి, ఓర్పు చేదుగా అనిపిస్తుంది గాని దాని ఫలితం మధురంగా ఉంటుంది, నా మాట కాదని అక్కడకు గాని వెళితే నీకు నాకు ఈ కైలాసానికి అవమానం జరుగుతుంది, సతీ అవమానం చావు కంటే బాధాకరంగా ఉంటుంది, నా మాట విను, అక్కడకు వెళ్లడం మానుకో అని నచ్చ చెప్పాడు. కాని సతీదేవి, ప్రభు నీవు సర్వ మంగళ రూపుడివి, తలచినంతనే వరాలిచ్చు జాలిగుణం కలవాడివి, ఇలాంటి నిన్ను పిలవకుండా ఎందుకు నా తండ్రి యజ్ఞం జరుపుతున్నాడో తెలుసుకుందామని, నీవు లేకుండానే అక్కడకు చేరి యజ్ఞం జరుపుతున్న వారు అలా ఎలా జరపగలుగుతున్నారో తెలుసుకుందామని నాకుంది, అందుకని నేను అక్కడకు వెళతాను, నాకు ఆజ్ఞను ఇవ్వు అని అడిగింది కన్నీరు పెట్టుకుంటూ. పుట్టింటి వారిపైన స్త్రీలకు ఎలాంటి భావం ఉంటుందో సతీదేవి ముఖంలో చూసిన శివుడు జాలిపడి, సరే నేను అంత జాలిలేని వాడిని కఠినాత్ముడిని అనిపించుకోదలచలేదు, నీవు నీకు నచ్చిన విధంగానే వెళ్ళు, అక్కడ నీకు తప్పక అవమానం జరిగి తీరుతుంది, అందుకని నీవు ఒంటరిగా వెళ్లకు, నందిని భృంగిని ప్రమదఘనాలని వెంట తీసుకుని శివుడి స్థాయికి తగినట్టుగా వెళ్ళు అని అనుమతిని ఇచ్చాడు. శాంతస్వరూపుడైన శివుడు ప్రళయకాల రుద్రుడు కావడానికి సమయం దగ్గర పడింది. నిశ్శబ్దం ఎంత భయంకరంగా విస్ఫోటనం కలిగిస్తుందో తెలియడానికి దక్షునికి కొద్ది సమయం మాత్రమే మిగిలింది. సతీదేవి తన పరివారాన్ని వెంట తీసుకుని నందివాహనాన్ని ఎక్కి దక్షయజ్ఞం జరిగే తన తండ్రి ఇంటికి చేరింది. ఆమెను లోనికి ఎవ్వరూ ఆహ్వానించలేదు, ఒంటరిగానే లోపలికి వెళ్ళింది. లోనికి వెళ్లాక మాత్రం తల్లి వీరిని సోదరీమణులు మాత్రం పలుకరించారు. తండ్రి దక్షుడు మాత్రం చూసి చూడనట్టుగా ముఖం తిప్పుకున్నాడు. దాంతో సతికి మనస్సు చివుక్కుమంది. తర్వాత అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ఆమెను పలకరించడానికి రాలేదు, మాట్లాడలేదు. దక్షుడు ఏమనుకుంటాడేమో అని వారంతా భయపడి ఆమె దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోయారు. ఆమె వరుసగా అక్కడ ఉన్న వారందరినీ చూసింది. విష్ణువు, బ్రహ్మ, దేవేంద్రుడు అందరూ ఉన్నారు, లేని వారే లేరు. బ్రహ్మ, విష్ణువు మొదలైన వారికి యజ్ఞంలో భాగాలు కూడా సమర్పించబడ్డాయి. ఒక్క శివునికి తప్ప. సతీదేవికి ఇది విపరీతమైన కోపాన్ని కలిగించింది. ఓ తండ్రి, నీవు ఏం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? శివునికి శత్రువులుంటారా? శివాంశ లేని పదార్థం భూమిపై ఏది ఉంటుంది? భక్తవత్సలుడైన ఆయనను అవమానించిన నీకు తప్పక శిక్ష లభిస్తుంది. ఇలా జరుపుతున్న స్థలానికి వచ్చిన వీరందరూ కూడా దీనిని ఎలా సహిస్తున్నారు అంటూ అనేక రకాలుగా దక్షుడిని, అక్కడున్న వారందరినీ తిట్టింది. అప్పుడు దక్షుడు,
సతీదేవిని ఈసడించుకుంటూ, అసలు పిలువని పేరంటానికి నీవు ఇక్కడకు ఎందుకు వచ్చావు? రావడమేగాక నీకు తోచినట్టుగా అందరి ముందు ఎందుకు వాగుతున్నావు? నీ శివుడు మాలాగా ఉంటాడా? అతని రూపేంటి? అతని తీరేంటి? చూస్తేనే జుగుప్స కలుగుతుంది. వెళ్ళు వెళ్ళు, వచ్చిన దారినే ఆ శ్మశానవాసి వద్దకు వెళ్ళు అన్నాడు. ఆ మాటలు ఉమాదేవి హృదయాన్ని తీవ్రంగా గాయపరిచాయి. ఛీ దక్ష ప్రజాపతి, నీకు అహంకారం బాగా తలకెక్కింది. నీకు నీవే బ్రహ్మాండాన్ని అనుకుంటున్నావు, కాని అహంకారంతో బ్రహ్మాన్ని చూడలేవు. జ్ఞాననేత్రంతో మాత్రమే చూడగలవు. ఆ జ్ఞానస్వరూపమైన శివుడినే నీవు అవమానిస్తున్నావు. ఇందుకు నీకు శిక్ష పడి తీరుతుంది. ఇప్పుడిక తిరిగి నా పతి వద్దకు ఎలా వెళ్ళగలను? ఆయన ముందే చెప్పాడు, అక్కడకు వెళ్లకు, వెళితే అవమానం జరుగుతుంది, నీ తండ్రి నీచుడు అని. దుర్మార్గుడు, దుష్టుడు, పాపిష్టి, మూర్ఖుడు, అహంకారి అయిన నీ నుండి వచ్చిన ఈ శరీరంతో నేనెలా నా ప్రభువు వద్దకు ఇప్పుడు వెళ్ళగలను అని నేలను అంటేలా కన్నీటిని కారుస్తూ, అక్కడే దక్షయజ్ఞం జరుగుతుంది ఉన్న చోటనే యోగాసనంలో కూర్చునిపోయింది. ప్రాణాయామము ద్వారా తన శరీరాన్ని యోగాగ్నికి అర్పించింది. శివస్తోత్రం చేస్తూ అందరూ చూస్తూ ఉండగా, దక్షుడు కూడా చూస్తూ ఉండగానే సతీదేవి కాలి బూడిదైపోయింది. దక్షుడు చూస్తూ ఉండి కూడా ఆపలేదు. అది తనకు సంబంధించిన విషయమే కానట్టు నిర్లక్ష్యతని ప్రదర్శించాడు. కాని అక్కడ ఉన్నవారు అంతా ఇది చూసి పెద్ద ఎత్తున ఆహాకారాలు చేశారు. దక్షుని తీరుకు తీవ్రంగా నిందించారు. దీనికి ప్రతిఫలంగా దక్షుడు నరకాన్ని అనుభవిస్తాడు అన్నారు. సతీదేవిని రక్షిస్తూ సతీదేవి వెంట వచ్చిన శివ పార్షదులు 20,000 మంది ఇది చూసి తట్టుకోలేక తమను తాము కూడా ఆహుతి చేసుకున్నారు. అక్కడే దీనినంతటినీ చూస్తూ ఉన్న ప్రమదగణములు ఆగ్రహోదగ్రులు అయ్యారు. దక్షుడిని, అతడి పరివారాన్ని చంపి ఆ అహంకారి యజ్ఞాన్ని పెంటపాలు చేసేందుకు తమ ఆయుధాలను ఎత్తి పట్టుకుని హరోం హరా హరోం హరా అంటూ ఉరికారు. అప్పుడు అక్కడ జరిగిన యుద్ధం దిక్కులను వణికించింది. కాని ఈ యుద్ధ వివరాలను గురించి శివపురాణం తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాం. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమ శివాయ.